రైట్ మనం ప్రస్తుతం నిజామాబాద్ నగరంలో నడి బోర్డున ఉన్నాం గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే జనజీవనం అస్తవ్యస్తమైంది 24 గంటల పాటు మరో 24 గంటల పాటు అతి భారీ నుంచి భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే జిల్లా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు మరోవైపు 10 జిల్లాలతో పాటు నిజామాబాద్ జిల్లాను సైతం రెడ్ అలర్ట్గా ప్రకటించారు ఎందుకంటే సుమారు 20.9 మిల్లీమీటర్ల వర్షపాతం మరింతగా నమోదవుతుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు దీంతో భాగంగా నిజామాబాద్ జిల్లా పరిస్థితి చూస్తుంటే ఇప్పుడు అనేక మండలాల్లో ఇదే ఉంది ఎందుకంటే లోతట్టు ప్రాంతాలు సైతం పూర్తి స్థాయిలో జలమయమయ్యాయి ఎందుకంటే ప్రధాన ప్రాజెక్టులో సైతం జలకళ సంతరించుకుంది నిజామాబాద్ నగరంలోని ప్రధాన ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే సుమారు 60 డివిజన్లలో 15 డివిజన్లలో ఇప్పటికే పూర్తి స్థాయిలో నీట మునిగాయి ఎందుకంటే ప్రధానంగా అటు చంద్రశేఖర్ కాలనీతో పాటు గౌతమ్ నగర్ మరోవైపు కొజ్జా కాలనీ అదేవిధంగా ఆటో నగర్తో పాటు అటు ఖిల్లా మరోవైపు కాజులపేటు అటు ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో జలానికి అటు రోడ్లన్నీ పూర్తి స్థాయిలో జలమయమైన పరిస్థితి నెలకొంది మరోవైపు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వాతావరణ శాఖ అధికారులు చెప్పిన పరిస్థితి చూస్తే విధంగా ఉంది నందిపేట మండలంలో సుమారు 12 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఎందుకంటే ఈ వర్షంతో ప్రధాన ప్రాజెక్టులతో పాటు అటు పంట పొలాలకు సైతం మనకు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది ఎందుకంటే చూస్తున్నాం మనం ఇటు పడుతున్న పరిస్థితి ఇటు రెడల్గా ప్రకటించిన వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న మాటల ప్రకారం భారీ వర్షం సైతం కురుస్తున్న పరిస్థితి మనకు నెలకొంది ఎందుకంటే నగరంలో కురుస్తున్న భారీ వర్షం కారణంగా ఈరోజు అనేక ప్రాంతాల్లో ప్రాంతాల్లోని రోడ్లన్నీ పూర్తి స్థాయిలో ధ్వంసమయ్యాయి ఎందుకంటే ప్రధాన ప్రాజెక్టుల్లో ఒకవైపు జలకళ సంతరించుకోవడం మరోవైపు కురుస్తున్న వర్షాలకు అటు పురాతన ఇల్లు సైతం కుప్పకూలుతున్న పరిస్థితి నెలకొంది ఈ విధంగా నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పాటు అటు నందిపేట అదేవిధంగా బాల్కొండ ఆర్మూర్ భీమ్గల్ మరోవైపు చూస్తుంటే ఏదైతే మన బోధన్ అదేవిధంగా బాల్కొండ అదేవిధంగా వారిని మరోవైపు చూస్తుంటే రుగ్నూరు అదేవిధంగా అనేక ప్రాంతాల్లో ఈ వర్షపాతం తీవ్రస్థాయిలో నమోదైంది ఎందుకంటే సుమారు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఒకవైపు రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఇటు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటు చేస్తుంది ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఏర్పాటు చేయడం చేస్తుంది చెప్పండి సార్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు వర్షం ఎట్లా పడుతుంది మేము ఎలక్ట్రిసిటీ సార్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇగో బ్రేక్ డౌన్ అయింది లైన్లో తిరుగుతున్నాం సార్ అట్లా అని చెప్పేసి నగరంలో వర్షం మరింత పెరుగుతున్న ఆస్కారం ఉన్న దృష్ట్యా ఇప్పుడు ప్రస్తుతం ఎలక్ట్రిసిటీ మేము ఆన్లైన్ డ్యూటీలో ఉన్నాం సార్ ఏదైనా వస్తే ఇమీడియట్గా అలర్ట్ అవుతున్నాం అన్నీ అటెండ్ చేస్తున్నాం సార్ ఇప్పుడు మీరు చెప్పండి ఎందుకంటే ఇప్పుడు రెండు రోజులుగా మరింత భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇప్పటికే ఎలక్ట్రిసిటీ మనకు మరి ప్రధాన కీలకం ఇలాంటి పరిస్థితుల్లో మీరు విధుల్లో ఎట్లా నిమగ్నం అయ్యారు వెంటనే కన్జ్యూమర్ ఏదైనా ప్రోగ్రామ్ ఫోన్ చేయగానే వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళకు రెక్టిఫై చేస్తున్నాము కన్జ్యూమర్లకు కరెంటు ఏమైనా అయిందంటే అది చేస్తున్నాం వెంటనే ఇప్పుడే ఒకటి చెట్టు పడ్డదని అన్న వల్ల అక్కడికి పోతున్నాం వెంటనే సో ఇది చూస్తున్నాం ఎందుకంటే ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా ఎలక్ట్రిసిటీ విద్యుత్ శాఖ అధికారులు సైతం ఇటు అలర్ట్గా ఉన్నారు ఈ విధంగా మనకు నిజామాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో చూస్తున్నాం ఎందుకంటే ఆ విధంగా ప్రభుత్వం అదేవిధంగా జిల్లాధికార యంత్రాంగం అన్ని ఏర్పాటు చేస్తుంది ఎందుకంటే ఈరోజు మనకు పూటకూటి కోసం వెళ్ళాలంటే ప్రత్యేకంగా ఆటో నడిపే కార్మికులు సైతం ఈరోజు కొద్దిపాటి ఇబ్బంది కలిగినప్పుడు కూడా వర్షాల పరిస్థితి ఎట్లా ఉందని వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం కైసాగిర్రా బారీ కైసాగిర్రా बहुत अच्छा लग रहा है लेकिन पानी रात से है बहुत ज़बरदस्त पानी गिर रहा जिधर बोले उधर पानी जमा हो गया पूरा और बारिश गिर रहा बोल के पैसेंजर आगे नहीं है तुम्हारा कैसा लग रहा अब हम तो स्टेशन पर रहते अच्छा लग रहा है हम लोगों को ट्रेन के पैसेंजर कवर कर रहे हम लोग ఇది చూస్తున్నాం ఎందుకంటే ఆటోలో ప్రయాణించే ప్రయాణికులకు సైతం ఇటు సౌకర్యాలు కల్పిస్తున్నారు ఎందుకంటే ప్రధానంగా ఆటోలో వెళ్ళే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆటోకు సంబంధించిన యజమానులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా జిల్లాలో వర్షపాత నమోదుతో పాటు పరిసర ప్రాంతాల్లో ఇబ్బందులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే భాగంగా అటు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఎవరైనా అత్యవసరంగా ఇలాంటి ఇబ్బందులు తలెత్తినా ఈ కంట్రోల్ రూమ్కు సంబంధించిన ఫోన్ నెంబరుకు ఫోన్ చేస్తే ఇమీడియట్లీ మనకు తక్షణంగా అటు రెవెన్యూ మరోవైపు గ్రామస్థాయి గ్రామ కార్యదర్శులు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉంటామని చెప్పి చెప్తున్నారు ఏది ఏమైనా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే విస్తారంగా వర్షాలు ఈరోజు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి ప్రధాన ప్రాజెక్టులతో పాటు ఈరోజు లోతట్టు ప్రాంతాలు పూర్తి స్థాయిలో జలం మలమయమయ్యాయి ఎందుకంటే ఈరోజు ప్రధాన ప్రాజెక్టుల్లో ఒకవైపు జలకళ సంతరించుకోవడం మరోవైపు అతి నుంచి అతిగా భారీ వర్షాలు కురియడంతో ఈరోజు
పూర్తి స్థాయిలో జలకాల సంతరించుకుందని చెప్పొచ్చు. మరోవైపు నిజామాబాద్ నగరంలోని ప్రధాన రోడ్లన్నీ పూర్తి స్థాయిలో జలానికి ఈరోజు కొట్టుకోయే పరిస్థితి చేత నెలకొంది. ఎందుకంటే మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో జిల్లాకు సంబంధించిన మున్సిపల్ అధికారులు సైతం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు విద్యుత్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి రోడ్లపైనే తిరుగుతూ ఈరోజు విద్యుత్కు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు సైతం చేస్తున్న సందర్భాలు మనకు ప్రాథమికంగా కనిపిస్తున్నాయి. ఇది ఇప్పుడు ప్రస్తుతం వర్షానికి సంబంధించిన నూతన అప్డేట్స్. మరో అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూ ఉండండి మీ K6 న్యూస్.